వెల్కమ్ టు ఏబి ట్యుటోరియల్ ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాబ్ క్యాలెండర్పై ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీని గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇక యాభై వేల కొలువుల ముచ్చటే లేదు క్యాబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకొని సీఎం రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగుల భర్తీని సర్కారు పక్కన పెట్టేసింది క్యాబినెట్ పోస్టులను ఐదు రోజుల్లో గుర్తించాలని గత క్యాబినెట్ మీటింగ్లో ఆదేశించిన సీఎం కేసీఆర్ పదమూడు రోజుల తర్వాత జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో మరోసారి రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరాశ మిగిలింది జూలై పదమూడు పద్నాలుగు తేదీలో క్యాబినెట్ సమావేశమైంది యాభై వేల పోస్టుల రిక్రూట్మెంట్లో భాగంగా పక్కాగా ఖాళీలను గుర్తించి నివేదించాలని సీఎం అన్ని డిపార్ట్మెంట్ను ఆదేశించారు అన్ని డిపార్ట్మెంట్ల మంత్రులు సెక్రటేరియట్ ఖాళీల వివరాలు తీసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపారు ఖాళీల ప్రమోషన్లతో మిగిలిన పోస్టులలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టుల వివరాలతో కలిపి డెబ్బై వేలకు పైగా వేకెన్సీస్ ఉన్నట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లు తయారు చేసింది దీనిపై మంత్రి హరీష్ రివ్యూ చేశారు అదేవిధంగా క్యాబినెట్ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది కానీ ఖాళీలపై క్యాబినెట్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇక ఈ యొక్క గ్యాప్ అనేది ఇంకెన్నాళ్ళు యాభై వేల పోస్టులు రిక్రూట్మెంటు వేకెన్సీ పోస్టులు సంఖ్య సర్కారు అంతా నాంచుడు ధోరణే అవలంబిస్తుంది కావాలనే నోటిఫికేషన్ ఆలస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి ఖాళీలపై ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు నిజంగా రిక్రూట్మెంట్ చేయాలని అనుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేని పోస్టులకు పర్మిషన్ ఇచ్చి నోటిఫికేషన్ జారీ చేయొచ్చని అధికారులు అంటున్నారు ఇప్పటికే ఆరేడు సార్లు వేకెంట్ పోస్టులు వివరాలు సమగ్రంగా ఇచ్చామని అదే వివిధ డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు చెప్తున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలోనూ యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు తర్వాత జూలై తొమ్మిదిన రిక్రూట్మెంట్ ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని ప్రకటన రిలీజ్ చేశారు ఇప్పుడేమో పూర్తిగా పక్కన పెట్టేశారు ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందండి మొత్తం కాంట్రాక్టు అవుట్ రెగ్యులర్ జాబ్స్ కలిపి డెబ్బై వేలకు పైగా వేకెన్సీలు ఉన్నట్టు వివిధ డిపార్ట్మెంట్లు మంత్రులకు సంబంధించిన ప్రతి రిపోర్ట్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది కానీ ఫైనల్గా యాభై వేలు దాకా వీటన్నిటిని రిలీజ్ చేస్తామంటాం చెప్పడం జరిగింది ఇక లాస్ట్ మంత్ జూలై థర్టీన్ ఫోర్టీన్త్ ఆ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా వీటి గురించి చర్చించడం జరిగింది వీలైనంత త్వరగా ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి యొక్క లిస్టులు పంపించమని జరిగింది అయితే వీటిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు కనీసం ఎన్ని పోస్టులు వదులుతారు ఎప్పుడు వదులుతారు వీళ్ళ యొక్క ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి వీటన్నిటిపై సరిగా వివరణ లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు మరోసారి నిరాశ చెంది వీరు ఎటువంటి డెసిషన్ తీసుకోలేక తరబడుతున్నారు ఇదండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి యాభై వేల పైగా కొలువులు దీనిపై ఎటువంటి స్పందన లేదు రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది పేపర్లో సంబంధించింది ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ